నా ఫేస్బుక్ లో గోపి శాంతన సేన అనేది మీరేనా? అవునండి. అంటే సార్ మీరు ఏమనుకోనంటే ఒక రిక్వెస్ట్ చేస్తాను, ప్రొఫైల్ ఫోటో ఏం సార్ అలా పెట్టారు? అది ఇంగ్లీష్ హీరోయిన్ అండి, సినిమా హీరోయిన్. అది క్రిస్టియన్ దేవదూత అండి, మరియమ్మ తల్లి ఫోటో లాగా ఉంది. మీరు అలా ఎందుకు పెట్టారు? మరియమ్మ తల్లి? మరి ఎవరు సార్? నేను అంటే మరియమ్మని, మరియమ్మని ఎవరైనా చూసారా అండి? అంటే ఫోటో ఏమైనా ఉందా, మరియమ్మ ఇలా ఉంటుందని ఫోటో ఏమైనా ఉందా అండి? అంటే ఇప్పుడు అడిగడానికి మీరు సమాధానం చెప్పండి. మరియమ్మ ఈమె అని చెప్పి ఆధారం ఏంటి? గవర్నమెంట్ ఏమైనా డిక్లేర్ చేసిందా? వాళ్ళ ఫోటోలు గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి. ఈమె మేరీ అని చెప్పి నేను పెట్టుకున్న ఫోటో మేరీ మాత అని ఏ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది? ఇప్పుడు హిందూ టెంపుల్స్ కి ఎండోర్మెంట్ ఉంది, వెంకటేశ్వర స్వామి అని చెప్పి గవర్నమెంటే డిక్లేర్ చేసింది ఎండోర్మెంట్. ఇది శివాలయం, ఇది రామాలయం, వెంకటేశ్వరం అని చెప్పి. ఈమె మేరీ మాతని ఏ ఎండోర్మెంట్ డిక్లేర్ చేసిందండి? నేను పెట్టుకున్న ఫోటో మేరీ అని చెప్పి ఎవరు చెప్పారు మీకు? మీకు ఎవరు చెప్పారు? అక్కడ నేను మేరీ అని రాశానా? అంటే మేము ఆరాధించే ఆమె మేరీ అని ఎక్కడుంది? ఆమె ఇలా ఉంటుందని ఎక్కడుందండి? అసలు మేరీ అని ఆమె ఇలా ఉంటుందని ఎక్కడుంది? అసలు ఆమె రూపం ఎక్కడుంది? అసలు రూపంతో యేసు ప్రభుని ఎవరైనా రూపంతో పూజిస్తారా? విగ్రహారాధన చేస్తారా? విగ్రహారాధన చేస్తారా అసలు క్రైస్తవులు? మరి మేరీ ఈమె అని చెప్పి విగ్రహారాధన, దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు? మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా సార్? నేను ఒక మాట చెప్తాను, వింటారా? మీరేం మాట్లాడు, తాగి మాట్లాడుతున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు? మీరు నాకు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. నాకు అలవాటే లేదు సార్. మరి లేనప్పుడు ఆమె మేరీ మాత అని మీరెవరు చెప్తాను సార్? మీరు ఒక పని చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈమె మేరీ మాత అని నా దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి. పోలీసుల దగ్గర నుంచి కానీ మన గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ పెడితే నేను తీసేస్తాను. నాకు నచ్చినప్పుడు నేను పెట్టుకుంటే ఆమె మేరీ మాత అని ఎవరు సార్ డిక్లేర్ చేసింది? సరే ఓకే ఓకే సార్, మీరు చెప్పారు కదా. సరే మేము ఆరాధించే దేవతను నువ్వు అవమానించవు. మేరీ మాత అని ఎవరు చెప్పాడు? ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు దేవత తర్వాత దయ్యం తర్వాత మాట్లాడుకుందాం మనం. ఆమె మేరీ మాత నీకెవరు చెప్పాడు? ఎక్కడుంది, ఎక్కడుంది, ఏ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది, ఏ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది? ఈ ఫోటో చూపించి మేరీ మాత అని నీకై నువ్వు అనుకున్నావా? ఎవడైనా సర్టిఫికేట్ ఇచ్చాడా నీకు? అంటే ఇప్పుడు ప్రపంచం అంతా క్రిస్టియన్స్ కొలుస్తుంది, అందరు ఈమె మేరీ మాత అని ఎక్కడ రాసింది అని అడిగాను నేను. ఈమె నేను పెట్టుకున్న ఫోటోనే మేరీ మాత అని గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా, ఏదైనా చర్చ్ డిక్లేర్ చేసిందా, లేకపోతే క్యాథలిక్లు పోపు డిక్లేర్ చేశాడు, ఎవరు డిక్లేర్ చేశారు ఈ ఫోటో మేరీ మాత అని? అదన్నా చెప్పండి పోని. సరే గవర్నమెంట్ వద్ద తీసేయండి. ఏ పోపు అయినా చెప్పాడా ఈమె మేరీ మాత అని చెప్పి నేను పెట్టుకున్న ఫోటో? ఇప్పుడు వాళ్ళు కొలిచే వాళ్ళందరూ వాళ్ళకి తెలియదు అంటావా? ఎవరు కొలుస్తున్నారు ఇప్పుడు? క్రిస్టియన్స్ అనేవాడు ఎవరైనా గానీ మేరీ మాతను కొలుస్తున్నారా? మేరీ మాతను కొలుస్తున్నారు ఎవరైనా? ఎందుకు కొలవరు? మరి తప్పు కదా, విగ్రహారాధన చేయకూడదు కదా. ఒక్క పుణ్యక్షేత్రం కాదు అది, పుణ్యక్షేత్రం హిందువులు వర్డ్ అది, పుణ్యక్షేత్రం హిందువులు వర్డ్. పుణ్యక్షేత్రము, పుణ్యక్షేత్ర, అసలు పుణ్యం అనే మాట బైబిల్లో లేదు. మీరు పుణ్యక్షేత్రం ఎలా మాట్లాడతారు మీరు? సరే ఇప్పుడు గుణకల ఉందండి, అక్కడ మేరీ మాత అక్కడ ఎంత మంది వెళ్తున్నారు? మీరు క్రిస్టియన్ సార్? మీరు? అవును సార్, నేను క్రిస్టియన్. మీరు మేరీ మాతను పూజిస్తారా, యేసు ప్రభుని పూజిస్తారా? ఎవరైనా ఒకటే, మేరీ మాత. బైబిల్ ప్రకారం యేసు యెహోవా అనే దేవుడు, మేరీ మాత దేవత కాదండి. ఆమె దేవుడు, దేవుడు ఆమె గర్భఫలాన్ని ఇచ్చినమాట వాస్తవం అంతమడికే, కానీ ఆమె దేవత కాదు బైబుల్ ప్రకారం. ఆమెను పూజించమని ఎప్పుడు చెప్పలేదు బైబుల్లో. మీరు ఫోటో ఎడిట్ చేసి మేరీ మాతను మీరు ఒక సర్టిఫికేట్ తీసుకురండి. నేను సార్, నేనేం తప్పు మాట్లాడలేదు. మీరు ఎక్కడైనా సరే ఒక్క సర్టిఫికేట్ నాకు చూపించండి, ఈమె మేరీ మాత అని. మీరు కోర్టు ద్వారా కానీ, పోలీసుల ద్వారా కానీ, లేకపోతే కనీసం ఒక చర్చి నుంచి అయినా ఒక సర్టిఫికేట్ తీసుకురండి. నేను పెట్టిన ఫోటో స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మేరీ మాత అని కదా నేను మాట్లాడిన దాంట్లో న్యాయం ఉంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది సార్, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఆయన ఫోటో అక్కడ ఉంటుంది. అది ఎండోర్మెంట్ గవర్నమెంటే డిక్లేర్ చేసి, తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది తిరుపతిలో, ఆ ఎండోర్మెంట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసి వెంకటేశ్వర స్వామి రూపం అని చెప్పి. అలాగే మేరీ మాత
సరే దీని గురించి నాకు పెద్దగా తెలియదులే గాని, ఇప్పుడు నువ్వు సర్టిఫికెట్లు దేవుడు దెయ్యాలని నువ్వు అంటున్నావు కదా. నేనేమనలేదయ్యా, మేరీ మాత ఫోటోని మీరు ప్రూవ్ చేయగలిగితే నేను తీసేస్తానంటున్నాను. నాకు తెలియదు, నేను ఎక్కడో గూగుల్లో వస్తే పెట్టుకున్నాను. అది గూగుల్లో వచ్చింది అది. ఆ మేరీ మాత నేను ఏమన్నా రాశాను అక్కడ, రాయలేదా రాశాను ఏమన్నా? మేరీ మాతను ఊరు రాయరు. మరి ఇంకా అట్లయితే రాయరు సార్? మేరీ మాతను ఎవరు రాయరు. ఇప్పుడు మేరీ మాత చీర కట్టుకుంటుందా అండి? నాకు తెలియక అడుగుతున్నాలే, మేరీ అనేది చీర కట్టుకుంటుందా? అది చీరలా కనపడుతుందా నీకు? నాకు అసలు ఆ ఫోటో ఎప్పుడో పెట్టాను గుర్తులేదు. మీకు మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నాను నేను. మీకు మెసేజ్లు ఏమేమి వచ్చినావు సార్, చదువుకున్నావా? నాకు 200 మెసేజ్లు, 300 కాల్స్ వస్తాయి రోజుకి. చదువుకోవాలి కదా సార్, ఇప్పుడు ఒకరిని అవమానించడం అది గొప్ప కాదు. నేను ఆయన మేరీ మాత నేను మీరు హెడ్డింగ్ పోస్ట్ పెడితే ఖచ్చితంగా మీరు అధ్యక్షుని చెప్పొచ్చు. అది మేరీ మాత ఈ డ్రెస్ లోనే ఉంటది అని మీరు చెప్తే నేను ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేసి తీసేస్తాను. ఇప్పుడు అదే డ్రెస్ ఉంది అక్కడ. సార్ నేను ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. ఇగో నేనేదో తాగి నాకు అసలు అలవాటే లేదు, కానీ నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. మేరీ కాస్త ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, ఆమె మేరీ మాత అని మీకు ఎవరు చెప్పారో అడుగుతున్నాను నేను. అంటే ప్రపంచమంతా గుడ్డిది అంటావా? అలా అసలు మేరీ మాత ఇలా ఉంటుందని ఎవరు చెప్పారు? మీకు అదన్నా చెప్పండి పోనీ. వెంకటేశ్వర అలా ఉంటాడని నీకు ఎలా ఎలా ప్రూవ్ చేసావు నువ్వు? మా గ్రంథాలు మా గ్రంథాలు వెంకటేశ్వర రూపాన్ని కూడా ముద్రించారు మా గ్రంథాల్లో. వెంకటేశ్వర స్వామి నువ్వు చూసావా? నిజంగా చూసావు వెళ్ళి నేను చూశాను. ఏంది మా గ్రంథంలో రాసి ఉంది చూశాను నేను. నా గ్రంథం ప్రకారం నాకు అది మేరీ మాత బొమ్మ ఉందా మీ గ్రంథంలో చూపించండి కదా. నువ్వు తీయవు కదా? ఒక్క నిమిషం మీరు ఆవేశపడకుండా. నువ్వు తీయవు కదా? నా దగ్గర దీని మీద ఇప్పుడు నువ్వు అన్నావు కదా కేసు పెట్టుకుంటావు, ఏం పెట్టుకుంటావు చేసి అన్నావు కదా, నేను ఖచ్చితంగా రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకు కాల్ చేపిస్తా. సరే ఓ పని చెయ్యి, కేసు పెడితే ఆ డబ్బులు కూడా నేనే పెట్టుకుంటా. రూపాయి నేనే పెట్టుకుంటాను. నేను రూపాయి నేనే పెట్టుకుంటానని చెప్తున్నాను. నువ్వు మళ్ళీ ఇంక సరిగి నా మాట. నేను ఒక మాట చెప్తున్నానండి, ఒకవేళ మీ ఎంప్లాయో ఏదో నాకైతే తెలియదు కానీ, నేను నా కాడ స్టామక్ ఉంది, నేను రూపాయి పెట్టుకోగలను. పెట్టుకోండి సార్, నేనే ఉంటాను. మీరు ప్రూవ్ చేస్తే మీ నష్టపరిహారం కూడా నేనే భరాయిస్తానని చెప్తాను. మీకు ఏదైనా నష్టపరిహారం జరిగితే దాన్ని కూడా నేను భరాయిస్తానని చెప్తున్నా. మేరీ మాట నీకు నష్టపరిహారం వద్దు, నీ రూపాయి నాకు వద్దు, కానీ నువ్వు నేను గౌరవించుకునే నా భయం మీరు ప్రూవ్ చేయగలిగితే చాలండి, నేను తీసేస్తాను. నువ్వు అవమానించవు ఎవరిని? అది కరెక్ట్ గా సార్, అది మేరీ మాత మీరు ప్రూవ్ చేయండి అంటున్నాను. మీరు సరే పోలీసు జడ్జ్ ఫోన్ చేయించండి సార్, ఆమె మేరీ మాత అని మీరు ఒకసారి పోలీసు జడ్జ్ చేపిస్తే నేను తీసేస్తాను. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నా గొప్ప. మీరు ఏ ఊర్లో ఉన్నారు చెప్పండి, ఆ స్టేషన్ కే నేను పంపించి నా వాట్సాప్ ద్వారా ఆ స్క్రీన్ షాట్ వాళ్ళకి పంపిస్తాను పోలీసులకి. అంత అవసరం లేదు, నేను కొద్ది గొప్ప చదువుకున్నా నేను కూడా, నాకు తెలుసు. ఇంకేమండి, ఇంకా మీకు చట్టం తెలిసినప్పుడు దాని ప్రకారం వెళ్ళ నేను వద్దలేదు కదా సార్. నేను కొద్ది గొప్ప నాకు తెలుసు, కనీసం నేనేదో ఎంబీబీఎస్ లో ఈ చదవం పోయినా నాకు కొద్దిగా అక్షర జ్ఞానం ఉంది నాకు కూడా. మీరు అసలు బైబుల్ ప్రకారం విగ్రహారాధన లేదు, అసలు విగ్రహారాధన తప్పు. ఏ అసలు మేరీ మాత ఫోటో పెట్టినా ఎవడైనా చించిపడేయచ్చు మనం. ఎందుకయ్యా అంటే విగ్రహారాధన చేయరు క్రైస్తవులు, బైబిలే చెప్పింది, నేను చెప్పలేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా యెహోవా నిర్గమాకాండం, ఆది కాండం నిర్గమాకాండం ప్రకటన అన్నిట్లో మొత్తుకున్నాడు. అరే బాబు విగ్రహారాధన 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 తప్పని చెప్పి, అలాంటి మేరీ మాత ఫోటో అని చెప్పి మీరు ఎలా చెప్తారు విగ్రహారాధన బైబిల్ తప్పని చెప్తే? ఆ ఫోటోని మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? ఇప్పుడు ఇది మేరీ మాత ఫోటో కాదంటవా సార్? నేను ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను అర్థమవుతుందా? అసలు విగ్రహారాధన తప్పంటుంటే ఓ పక్క నుంచి అది మేరీ మాత ఫోటో దేవుడు అనేది ఎవరికైనా ఊహ? ఎవడు అల్లని ఊడు అనుకుంటాడా? కాదనలేదు, దేవుడు ఎవరికైనా సాయిబాబాను మనం చూసాం, ఊహగానం నుంచి ఇది ఇలా ఉంటారు అని మనం ఆరాధించుకోవడం తప్పు ఏమి లేదు. హిందూ గ్రంథాల ప్రకారం విగ్రహారాధన చేసుకోవచ్చు, తప్పు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహారాధన చేసుకోవచ్చు, ఆ విగ్రహం ఎలానే పెట్టుకోవచ్చు. శివుడు అంటే దేవుడు త్రిశూలం పెట్టుకొని పైన ఒక పెట్టుకొని గంగను పెట్టుకొని చేసుకోవచ్చు, అది విగ్రహారాధన. హిందువులకు రైట్, అది క్రైస్తవులు విగ్రహారాధన తప్పు. అసలు రూపాలే పెట్టకూడదు, అసలు రూపాలే ఉండకూడదు.
యెహోవా స్పష్టంగా చెప్పాడు విగ్రహారాధన చేయద్రా బాబు అని చెప్పాడు. పౌలు కూడా అదే చెప్పాడు. పౌలు కూడా బైబుల్ ప్రకారం ఉన్నాడు కదా, బైబుల్లో ఉన్నాడు కదా. మరి ఏమి లేదంట, ఈమె పుట్టింది ఎవరు, ఎవరు ఎవరు పుట్టారు మీకు బైబుల్ తెలుసా? ఈమెకు ఎవరు పుట్టారు అంటున్నా, నాకు తెలియదులే చెప్పు. ఎవరు పుట్టారు చెప్పు, నాకు బైబుల్ తెలుసా అన్నావు కదా నువ్వు. నేను పెట్టుకున్న ఫోటో, నేను పెట్టుకున్న ఫోటోకి ఎవరు పుట్టారో నాకు తెలియదండి. ఓకేనా, మీరు ఎవరిని అడుగుతున్నారో ఆ పేరు చెప్పి అడగండి, నేను చెప్తాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంత ఎంత టైం నాకు నేను అడిగినాను, మీరు చెప్పేసి వెళ్ళిపోండి. నేను పెట్టుకున్న ఫోటోకి ఎవరు పుట్టారో నాకు తెలీదు. మీరు బైబుల్ నుంచి ఏమైనా అడిగితే రిఫరెన్స్, నేను రిఫరెన్స్ చూపించి అడుగుతాను బైబుల్లో. ఒక్క మాట చెబుతాను వింటావా, మన దేవుడు లెక్క చెప్పుకోవాలా నువ్వు ఆ ఫోటో? దేవుడు నీ దేవుడు నువ్వు లెక్క చెప్పుకోవాలా, దేవుడు నేను లెక్క చెప్పుకోవాలా? ఆమె మేరీ మాత్రం నేను ప్రూఫ్ చేయమన్నాను కదా, నేనేం అడగట్లేదండి. కనీసం ఒక పాస్టర్ చేత నాకు ఫోన్ చేయించండి. చేయించి ఇదిగోండి, ఖచ్చితంగా మేరీ మాత అండి, మేము డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించండి చాలు, నేను తీసేస్తాను మేరీ మాత అని చెప్పి. సార్ ఎవరు కాడుకు వెళ్ళి స్టేట్మెంట్లు ఇప్పియాలి, నీకు పోలీస్ స్టేషన్ కాడ కేసు పెట్టాలి, అంత అవసరం నాకు లేదు సార్. నేను పెట్టమంటున్నాను సార్, నేను ఆమె మేరీ మాత అని నేను తీసేస్తాను సార్. నువ్వు తీసేసుకపోయినా గానీ పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు ఇదంతా. ఓకేనా? సరే మీ ఇష్టం సార్. రైట్, ఓకే ఓకే థ్యాంక్ యూ. రైట్, దేవుడు చూసుకుంటాడు. ఇదిగో మనం చేసే అన్ని దేవుడు. ఎవరు సార్ ఆ దేవుడు పేరు చెప్పండి. నువ్వు గొలిసే వెంకటేశ్వర స్వామి లేదా సాయిబాబా లేదా దేవుడు చూసుకుంటాడు. నేను దేవుడినే నమ్మను. నమ్మలేదు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. నేను పంచభూతాలనే నమ్ముతా. పంచభూతాలంటే మీకు తెలుసా తెలీదా? తెలియదులే నాకు పంచభూతాలు. తెలియదు అయ్యా నా దేవుడు, దేవుడే పంచభూతాలనే నేను దేవుడికి అంగీకరిస్తాను తప్పితే. నువ్వు అవసరం, నువ్వు ఎదురు వాదించేటప్పుడు నీకు మేమేమి చెప్పలేదు స్వామి. నేను ఉన్న ఫ్యాక్ట్, నేను బతికేది పంచభూతాల బతుకుతున్నా. నాకు ఇంపార్టెంట్, నన్ను బతికించే వాళ్ళే దేవుళ్ళు, అవి నాకు ఇంపార్టెంట్, వాటిని నమ్ముతాను. అక్కడ ఎవరో కనపడ వాళ్ళు తీసుకొచ్చి వాడు దేవుడు అంటే నేను ఎట్లా నమ్ముతాను సార్? నాకేం సంబంధం? ఆడేది ఏ దేశంలో ఏ దేశంలో పుట్టాడో నాకు తెలియదు. మేరీ అనే ఏ దేశంలో పుట్టిందో నాకు తెలియదు. వాళ్ళ గురించి ఇదిగో నేను ఒక మాట నా గురించి చెబుతాను. నేను ఏ దేవుడైనా గానీ నేను చాలా గౌరవిస్తా. తప్పు కదా? అంటే నా మైండ్ ఏమొచ్చిందంటే కాదండి, అందరు దేవుళ్ళు సమానం ఎట్లా అవుతారు సార్? నేను ఒక మాట చెబుతాను. ఎలాంటి సార్? అల్లా ఏమన్నా ఆయన నమ్మపోతే అరిగి చంపమన్నాడు. ఏ సేవ నమ్మి బాప్టిజం పొందితే మాత్రం రక్షిస్తానంటున్నాడు. మరి హిందూ గ్రంథాల ప్రకారం తల్లిదండ్రులు దేవుళ్ళే, అన్న దేవుడే, భర్త దేవుడే, మన రక్షించడం కూడా దేవుడే. తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు. లాస్ట్ లో దైవం, తల్లి ఫస్ట్, తండ్రి తర్వాత, గురువు తర్వాత, దైవం అని చెప్పారు. ఏ సేవ మార్పు చెప్పాడు కదా, ఈ కరోనాలు వచ్చి చచ్చిపోతుంది. ఎందుకంటే బైబుల్లో ఏం చెప్పారు, ఖురాన్ లో ఏం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు చదివారా మీరు? భగవద్గీతలతో నాకు అంత అవసరం ఏం లేదు. బైబిల్ చదివారా? పోనీ చదివారండి, బైబిల్ చదివారా? నేను చదవలేదులే సార్. ఎందుకు మీతో టైం? మార్పు పదహారు పదహారు దీన్ని అక్కడే ఉందో. మార్పు పదహారు తెలిసినోడివి. ఇవి మేరీ మాత, మరియమ్మ తల్లి, లేదా యేసు ప్రభు అని నీకు తెలియదు? అంత జ్ఞానం లేకుండా ఉన్నారా మీరు? రుజువు చేయమంటున్నాను కదా యేసు ప్రభు అంటే. మార్పు పదహారు పదహారు నువ్వు బైబుల్ బైబుల్లో ఈ ఫోటో నువ్వు ఎప్పుడు చూడలేదా? ఇది క్రిస్టియన్ ఆరాధిస్తారు ఈ బొమ్మ అని. బైబుల్లో మేరీ మాత ఫోటో ఉందా బైబుల్లో? నాకు తెలియక అడుగుతున్నానులే, ఉంటే చూపిస్తే ఖచ్చితంగా చెప్పండి. నేను ఎక్కడ మీరు ఎక్కడ కోరితే అక్కడ చేయేస్తానండి. అక్కడ చెప్తా మేరీ మాత ఫోటో అని మీరు బైబుల్ నుంచి చూపించండి. చూపించండి సార్. నేను ఒక మా ఇప్పుడు నేను ఫేస్బుక్ అని ఇది వచ్చింది. ఏందా ఇతను ఎందుకు పెట్టాడు? నీ నెంబర్ చూస్తే ప్రొఫైల్ మీద నెంబర్ ఇచ్చే ఉన్నాను. నాకు గోపి సనాతన యూట్యూబ్ ఛానల్ ఉంది, నా 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎప్పుడు ఈ క్రిస్టియన్స్ యాంటీగా ఫైట్ చేస్తుంటాను నేను. ఇది దగులుబాజీ మతం, ఈ మతాన్ని నమ్మకండి, నమ్మితే నాశనం అయిపోతారు. పాస్టర్లు బాగుపడతాం తప్ప విశ్వాసులు బాగుపడేది లేదు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు పాస్టర్లు. అసలు యేసు దేవుడు కాదు, ఇదంతా కూడా కల్పిత పుస్తకం, ఓకేనా అని ప్రచారం చేస్తూ 50,000 భగవద్గీతలో
స్వస్థ భగవద్గీత చదివినవా నువ్వు? నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప. నువ్వు చేయాలి కదయ్యా. మేము కూడా వెంకటేశ్వర స్వామికి ఎట్టే ఎడిట్ చేసి మేము కూడా పెడతావాలే. పెట్టు నువ్వు పెట్టు, నేనేం కాదనలేదు కదా. మేము కూడా పెడతాము. ఇదిగో నువ్వు వెంకటేశ్వరని లీగల్ గా కేసు పెడతాం మేము. సార్ మనం దేవుడికి భయపడాలి సార్. విగ్రహారాధన మాకు హక్కు, మా విగ్రహారాధన మా హక్కు. మనం దేవుడికి ఏ దేవుడైనా ఒకటే. ఏ దేవుడికైనా మనం అదే రోజు చేసేస్తాడు యెహోవా. నిన్ను తెలుసా నీకు, ఏ దేవుడైనా గానీ మనం భయపడాలి. ఎందుకు? ఎవరైనా భయపడాలి. దొంగ దేవుళ్ళకి మేము ఎందుకు భయపడతామయ్యా? అసలు ఏసు అనేవాడు పుట్టడం లేదు, సచ్చడం లేదు, తెలీదు. ఏసు పుట్టినట్టు క్రిస్మస్ 25 చేస్తున్నావు, 25 పుట్టాడని బైబుల్ లో ఎక్కడైనా రాసిందా? మరి నువ్వు పండగ ఎట్ట చేస్తున్నావు క్రిస్మస్? అడిగిందని చెప్పు, నువ్వు క్రిస్మస్ ఎలా చేస్తున్నావు? ఇన్ని తెలిసినోడివి నువ్వు, ఎంత ఎదురువాదం చేస్తున్నావు అంటే. ఇవన్నీ కాదులే కానీ, డిసెంబర్ 25 ఏసు పుట్టాడని నువ్వు బైబుల్లో రిఫరెన్స్ చూపించి నీ బొమ్మ తీసేస్తా నేను. నీకు క్షమాపణ చెప్పి నీకు నేను బొమ్మ తీసేస్తాను. ఇప్పుడే డిసెంబర్ 25 ప్రపంచం అంతా తడుపుకున్నాడు, ఆయన డిసెంబర్ 25 పుట్టాడని ఒక ప్రూఫ్ చూపించు నాకు. ఇప్పుడు మరి వీళ్ళందరూ పిచ్చోళ్ళే జరుపుకుంటున్నారంటావా? మరి కాదంటే నువ్వు పిచ్చోళ్ళు కదా. పిచ్చోడు కాదంటావా? ఉంటే రిఫరెన్స్ చూపించమన్నా. నువ్వు ఒక్కడే తెలియగలవాడివి, నువ్వు ఒక్కడో మంచివాడు. యేసు క్రీస్తు నువ్వు ఒక క్వశ్చన్ అడితే, యేసు ప్రభు 33 సంవత్సరాలు బతికాడని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు జనవరి 1 పుట్టాడు అనుకుందాం. ఆయన 33 సంవత్సరాలు 6 నెలలు బతికితే ఆయన చనిపోయిందో చెప్పుడు జూన్ లో రావాలి, ఏప్రిల్ ఎందుకు వస్తుంది మరి? అది ఎప్పుడైనా ఆలోచించు నువ్వు ఆ బుర్ర పెట్టి. డిసెంబర్ 25 ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 పుట్టినరోజు వస్తుంది, శుక్రవారం మాత్రం ఆయన చనిపోయిన రోజు వస్తుంది. ఇక్కడేం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? నవమి రోజు వస్తుంది, తిథుల ప్రకారం వస్తుంది. రోజుల ప్రకారం, డేట్ల ప్రకారం రాదు. అర్థమైందా? తిథుల ప్రకారం వస్తుంది. శ్రీరాముడు పుట్టాడు చెప్పు నాకు. నవమి రోజు పుట్టాడు. ఎప్పుడైతే ఎప్పుడు వచ్చింది సంవత్సరానికి? ఏ రోజు పుట్టాడు? నవమి చెప్తున్నాను కదా. ఇప్పుడు నాది నవమి రోజు, నేను కూడా పుట్టాను. నేను కూడా నవమి రోజు. ఏ సంవత్సరం చెప్పు నాకు. ఏంటది నీ సంవత్సరం ఎప్పుడు? నా సంవత్సరమా? నువ్వు పుట్టిన సంవత్సరం ఎప్పుడు చెప్పు. నేను సెప్టెంబర్ 10 పుట్టాను. నువ్వు ఆ రోజే పుట్టినరోజు చేసుకుంటావుగా. నేను చేసుకోను. అదే నువ్వు పప్పులో కాలేసావు. ఇక్కడ నువ్వు పప్పులో కాలేసావు. మీ తోది మాటలో నేను ఎంతసేపు మీతో మాట్లాడతాను? వినవయా బాబు, నేను చెప్తాను. పుట్టినరోజు డేట్ల ప్రకారం చేసుకోము, తిథుల ప్రకారమే మేము బర్త్డేలు చేసుకుంటాం. ఒక మాట చెప్తాను నిన్నయ్యా, నీకు 2 నెలలు వినవయ్యా. 12 నెలలు ఉన్నాయి. 1 నెల 28 రోజులు, 1 రోజు 29, 1 రోజు 31 ఎందుకు వస్తుంది తెలుసా నీకు? నీకు తెలుసా? చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. నీకు తెలుసా? నాకు తోపు. 1 నెల 29, 1 నెల 20. అసలు ఎందుకు పెట్టారు అది? చెప్పండి నాకు తెలియదు. మన ఈ క్యాలెండరే తప్పు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న క్యాలెండర్ తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు రా ఈ క్యాలెండర్, కొత్త క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ రైట్ అని చెప్తున్నా. తిథుల ప్రకారం వచ్చేది కాదు. సరే ఒక పని చేస్తుంది, నువ్వు క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇన్ని మాటలు మాట్లాడు. భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ భూమి తన చుట్టూ తాను ఎంతసేపు తిరుగుతుంది?